अंदर की नमस्कार मरी रोजु कार्यक्रम के मुख्य अतिथि पेदर्लू सीनियर नायक एमएलसी अलागे प्रभुत्व चीफ विप अप्रेडन गारी अलागे मेयर गारु कावट मनोहर नायडु गारी अलागे पेदलु लालपुरम रामन्ना गारी अलागे डिप्यूटी मेयर गारु डायमंड बाबू की अलागे मरो डिप्यूटी मेयर सोदरी सजीला गारी मरी मुख्यंगा ई रोजु कार्यक्रमान विचेसिन सोदरुलकी सोदरमणिकी पार्टी नायकुलकी सीनियर नायकुलकी अंदर की कूडा हृदयपूर्वक स्वागत अलागे मीडिया मित्रुलकु कूडा हृदयपूर्वक स्वागत पलुतानु मरी कार्यक्रम मुख्य उद्देश्य मी अंदर की इपड़े तेलिसि उंडाली जगन मोहन रेड्डी गारु प्रतिष्ठात्मकंगा तीसुकोनी साधिकारित यात्र कार्यक्रम बस यात्र कार्यक्रम राष्ट्र व्याप्त जरपड़ मन अंदर चूसा वली वली वीरारे गुजर प्रशात पागंट कंप्लीट अंदर सैलैंट उगंट इन निमशा क्लोज इपड़के आलस्य मैं जगनमोहन रेड्डी गारु మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీల పట్ల అలాగే పేదల పట్ల ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. మన చేతుల మీదగా కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా సాగటం మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇవాళ ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మునుపెన్నడూ లేని విధంగా ప్రజల మధ్యకి ఇవాళ నాయకులు కానీ మనందరినీ కూడా పంపిస్తూ ఉన్నారు. తలెత్తుకొని మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి మనం అడిగే స్థాయికి మనల్ని కూడా తీసుకొని వచ్చారు. అది ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గతానికి వాళ్ళకి ఎంతో భిన్నంగా ఎన్నో కార్యక్రమాలు మరి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి మాట తప్పుడు అనే ఒక అదే ఆ నైజం అని చెప్పి నిరూపణ చేసుకొని ఈరోజు అన్ని కార్యక్రమాలు చేశారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి ఎంతో సంక్షోభం కోవిడ్ లాంగ్ సంక్షోభంలో కూడా మరి బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు అన్ని సంక్షేమాలు కూడా తీసుకొని వెళ్తా ఉన్నారు. అలాగే అభివృద్ధిలో కూడా మరి నెంబర్ వన్గా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టారు. ఇవాళ అన్ని రకాలుగా కూడా రాష్ట్రం మరి ఎంతో మంచిగా ముందుకు సాగుతూ ఉంది. అలాగే ఇవాళ రాబోయే ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మరి ప్రతిపక్షాలు ఎలాంటి పుల్లు కుటుంతరాలు చేస్తున్నాయి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా తిప్పికొట్టే విధంగా మరి కార్యక్రమాలు రూపొందించడం ముఖ్యంగా మరి అనుగాని వర్గాల్లో నుండి మరి వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా మరి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సాధికారిక బస్సు యాత్రను కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాల్లో జరగటం మనం చూసాము. మరి అదేవిధంగా రేపు 7వ తారీఖు మన ఊళ్ళో కూడా గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా ఈ మీటింగు యాత్ర మీటింగు స్టార్ట్ అవుతాయి. మరి అలాగే పెద్దలందరం కూడా మరి ఈ యాత్రను ఎక్కడ పెట్టాలని కూడా 2-3 రోజులు ఆలోచన తర్వాత చుట్టుకుంట సెంటర్లో ఈ యాత్ర పెట్టాలని నిన్న సాయంత్రమే తీర్మానించడం అయింది. మరి ఈ యాత్రని మరి సక్సెస్ఫుల్గా చేయాలి. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరేయాలని అందరం కూడా పట్టుదలతోనే మరి ఈ యాత్రగా సక్సెస్ చేసుకుంటే డెఫినెట్గా రాబోయే ఇంకా 4 నెలల్లో మరి ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. మరి ఇదే ఒక రిహార్సల్గా మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మరి అందరూ కూడా మన్నలు పొనాలి అని చెప్పి మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానికి ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరి అన్నయ్య చెప్పినట్టుగా ఈరోజు సాయంత్రం నుండి కూడా మరి వార్డులలో మీటింగులు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ కన్వీనర్లు కానీ అందరూ ఉన్నారు. కార్పొరేటర్లు లీడ్ చేసుకొని ప్రతి వార్డులో కూడా మనం ఎంత చేయగలం ఎంతమంది మ్యాక్సిమం మనం క్రౌడ్ పూలింగ్ చేయాలి. ఇక్కడ మెయిన్ క్రౌడ్ పూలింగ్ మ్యాక్సిమం చేయాలి. మన ప్రోగ్రామ్ పూలే విగ్రహం దగ్గర నుండి కూడా చుట్టకుంట సెంటర్ దాకా ఎలా నడుస్తుందో కూడా మీరందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. అలాగే మనకి ఏం కావాలి
ఇప్పుడు వాటి నుండి తేవడానికి జనాలు తెచ్చేప్పుడు బస్సులో కానీ ఆటోలు కానీ ఇలాంటి ఏమన్నా సరే మీరు మొత్తం మాట్లాడుకొని వన్ ఆర్ టూ డేస్లో రేపు సాయంత్రం కానీ ఎల్లుండి మార్నింగ్ లోపల అది మాకు తెలియజేస్తే దానికి తగ్గట్టుగా మనం కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటాం. ఓకే, రేపు అన్ని డివిజన్స్లో కూడా దయచేసి కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు అందరికి కూడా చెప్తా ఉన్నాం, పెద్దలందరికి కూడా. అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అయితే మాత్రం ఈ విధంగా ప్రణాళిక చేశాం, భారీ స్థాయిలో మీటింగ్ అయితే సక్సెస్ అయింది. అదేవిధంగా ఇక్కడ కూడా పక్కా ప్రణాళిక తయారు చేయాలని చెప్పి కూడా ఇప్పుడు పెద్దలు అప్పరెడ్డి గారు చెప్పడం జరిగింది. రేపు ఎందుకంటే మనకి 7వ తారీఖు మీటింగ్ కాబట్టి టైం చాలా తక్కువ ఉంది, అంతే 3, 4, 5, 6 నాలుగు రోజులు మాత్రమే ఉంది కాబట్టి అన్ని డివిజన్స్లో రేపు మీ మీ ప్రాంతాల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. రేపు సాయంత్రం లోపల అన్ని ప్రాంతాల్లో కూడా ఒక సమావేశం కార్పొరేటరు, డివిజన్ ఇన్ఛార్జీ, డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరినీ కూడా పిలిచి ఆ సమావేశానికి అందరూ కూడా పెట్టి వచ్చి ఎంతమంది వస్తారు ఏందనేది ఎల్లుండి లోపల మరి గిరిగారికి సమాచారం ఆఫీస్కి ఇస్తే ఆ ప్రాంతాల నుంచి ఎన్ని వెహికల్స్ పెట్టాలి, ఏంటి బస్సులు, ఏంటి అది ఇదని చెప్పేసి కూడా మొత్తం కూడా ప్రణాళిక తయారు చేసిన రేపు మరి రేపు ఏ డివిజన్లో ఎన్ని గంటల కంటే రేపు రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపల మీ సమయాన్ని బట్టి మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీరు మీటింగ్ పెట్టుకోండి. దాని గిరిగారు నేను కూడా మీరు పిలిస్తే మేము అందరం కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఇందాక అప్డేట్ అని చెప్పినట్టుగా మీ మీ ప్రాంతాల్లో అంతమంది జనం అయితే మాత్రం తప్పకుండా రావాలి, వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం.